న్యూజ్వీడ్ సీడ్స్ ఆరంభించి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు 1973లో వెంకట్రామయ్య గారు ఆ రోజు ఒక విత్తన సంస్థ అంటే సీడ్ కంపెనీ లాగా కాకుండా మంచి క్వాలిటీ విత్తనాలు యూనివర్సిటీ నుంచి వచ్చిన విత్తనాలని వాటిని మల్టిప్లై చేసి రైతులకు అందించే ఇది మొదలుపెట్టారు. అది క్రమేణా వాళ్ళు దాని రీసెర్చ్లో ఎక్కువ డబ్బులు లాభాల్లో వచ్చిన డబ్బు ఎక్కువ రీసెర్చ్లో పెట్టడం వల్ల బాగా ఈ 50 సంవత్సరాల్లో ఆ రీసెర్చ్ బలం మీద కంపెనీ బాగా పెరిగి పెంపొంది. ఈరోజు 1100 కోట్ల టర్నోవర్కి చేరుకుంది. అట్లా ఆ సమయంలో చిన్నగా మొదలుపెట్టిన కంపెనీల్లో ఇట్లా ఎదగడంలో నూజువీడు అనూహ్యంగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. దానికి మూల కారణం రీసెర్చ్. ఆ రీసెర్చ్ నుంచి వచ్చిన హైబ్రిడ్స్ ప్రముఖంగా మీకు ప్రతిలో ప్రతి ఒక్కరికి ప్రతి ప్రంచింది ప్రతి ఒక్కరికి బన్నీ మల్లిక అనే పేర్లు చాలా సుపరిచితం. అవి నూజువీడు సీడ్స్ సొంత రీసెర్చ్ నుంచి వచ్చిన వంగడాలు అవి. అట్లే అదేవిధంగా వరిలో, మొక్కజొన్నలో, సజ్జ, జొన్న వీటన్నిటిలో కూడా అదే రకంగా పలు కొత్త హైబ్రిడ్ రకాలని పెంపొందించి వాటి ద్వారా రైతులకి సేవలను అందిస్తూ రైతులను మన్ననలు పొందుతూ ఈరోజు ఈ స్థాయికి 50 ఏళ్లలో కంపెనీ చేరుకోగలిగింది. మాకు ఎక్కువ పేరు తెచ్చిన వంగడము బన్నీ, మల్లిక, పత్తిలో. సంపద అనేది వరిలో. ఈరోజు గోదావరి జిల్లాలో అక్కడ సంపద బాగా ప్రాచుర్యం చెందింది. అలానే కొత్తగా మేము రూపొందించిన సంధ్య, అన్నపూర్ణ ఇవి కూడా మాకు బాగా పేరు తెచ్చాయి. నూజువీడు ప్రత్యేకత నేను చెప్పినట్టు మేము రీసెర్చ్లో ఎక్కువ స్పెండ్ చేస్తాము. రీసెర్చ్ మీద ఎక్కువ మాకు ఇది ఉండి మేము మిగతా ఇండస్ట్రీ యావరేజ్ వాళ్ళ కంపెనీ ప్రాఫిట్లో 10% వాళ్ళు రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేస్తే మేము దానికి 20% మాకు వచ్చే లాభాల్లో మళ్ళీ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా మాకు మంచి లాభాలు మంచి విశిష్టత వస్తూ ఉంది.